Hi viewers, this is Satyadev. Please subscribe to Aadhan Telugu. Hi viewers, welcome to Aadhan Telugu. ఈ హీరోని చూడంగానే యాక్టింగ్లో ది బెస్ట్ అంటాం. కాకపోతే చాలా కాలంగా మనం ఈ హీరోని స్క్రీన్ మీద మిస్ అవుతున్నాం. అందుకనే వాటన్నిటినీ కాంపెన్సేట్ చేయడానికి వరుసపెట్టి సినిమాలతో మనందరినీ అలరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు సత్యదేవ్. బ్లఫ్ మాస్టర్ అలాగే అంతరిక్షం మూవీస్ రెడీగా ఉన్నాయండి రిలీజ్ కోసం. మరి వీటన్నిటికి సంబంధించి సత్యదేవ్ మనతో ఏం పంచుకోబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సత్యదేవ్. చాలా బాగున్నానండి. చాలా బిజీగా ఉన్నారు అని అడగలేము. బ్యాక్ టు బ్యాక్ షూట్స్ నడుస్తున్నాయి కదా. ఓకే, సో ఫైనల్లీ 28th కి బ్లఫ్ మాస్టర్ రిలీజ్ లో ఉంది. యా అబ్సల్యూట్లీ. అంటే ఈ ఫిల్మ్ బ్లఫ్ మాస్టర్ 28th వస్తుంది. అంటే బిజీ అంటే యా బ్లఫ్ మాస్టర్ ప్రమోషన్స్ లోనే బిజీ ఉన్నాం. అండ్ దిస్ ఫిల్మ్ మీన్స్ అ లాట్ టు ఆల్ ఆఫ్ us అండ్ ఫైనల్లీ రిలీవ్డ్ దట్ ఇట్స్ కమింగ్ ఆన్ 28th ఆఫ్ డిసెంబర్. రైట్, సో ట్రైలర్స్ చూసాము, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా డిఫరెంట్ గా కూడా ఉంది అని చెప్పాలి. సత్యదేవ్ని టోటల్ గా ఒక డిఫరెంట్ లుక్ లో చూస్తున్నాం అన్నమాట ఇందులో. సో ఏంటి, వాట్ ఈస్ బ్లఫ్ మాస్టర్ ఆల్ అబౌట్? సో బ్లఫ్ మాస్టర్ ఇస్ ఆల్ అబౌట్ అ కాన్ మ్యాన్. అంటే బేసికల్ అందరిని మోసం చేస్తూ ఉంటాడు. అత్యాసపరుల్ని మోసం చేసి ఒక క్యారెక్టర్ చేశాను ఇందులో. అత్యాసపరుల్ని హైలైట్ చేసుకోవాలి. అత్యాసపరుల్ని అంటే గ్రీడీ పీపుల్. వీటిని బేసికలీ దోనమర్ బిజినెస్ అంటారు. ఏంటంటే బేసికలీ మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళందరినీ టార్గెట్ చేసే ఒక బిజినెస్ మోడల్ అది. అది ఎలా అంటే 10,000 పెడితే 10 లక్షల రూపాయలు వస్తాయి, ఒక 5,000 పెడితే 20,000 వస్తాయి అని అంటే అత్యాస చూపించి ఆ అత్యాసకి మనని ఎరేసి మోసం చేస్తూ ఉంటారు. అలా చాలా స్కామ్స్ ఉన్నాయి. మన రోజు పేపర్లో ఏదో స్కామ్ చూస్తూనే ఉంటాం. మనకి మెసేజెస్ వస్తాయి, మీరు ఇంత డబ్బు విన్ అయ్యారు, 2,000 పంపించండి, లేకపోతే 2 లక్షలు పంపించండి, 1,00,000 వస్తాయి అని. అంటే 2 లక్షలే కదా, ఎక్కడో అప్పు చేసి వచ్చేస్తే 1,00,000 వస్తాయి, 99 లక్షలు మనకే ఉంటాయని ఫీల్ అవుతాం. బట్ అగైన్ ఇట్స్ అ ట్రాప్, బేసికలీ అత్యాస. అలాగే కరక్కాయల స్కామ్ అని మన కూకట్పల్లిలో జరిగింది. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ స్కామ్స్ మనం చూస్తూనే ఉంటాం. ఐ థింక్ ఎవ్రీ వన్ యూత్లో చాలా మోస్ట్ పాపులర్ స్కామ్ ఇది. లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్, అక్కడ కొంతమంది జాయిన్ అయితే ఇంకా అలా బ్రాంచెస్. బేసికలీ స్టాలిన్ సినిమాలో చెప్పినట్టుగా ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాంట్లో నేను కూడా ఒక విక్టిమ్ని. నేను విక్టిమా? కానీ చూస్తున్నంత సేపు అసలు మీరే వాళ్ళని బ్లఫ్ చేస్తున్నారు. నో, అంటే నేను నా ఇంజనీరింగ్ తర్వాత నేను విక్టిమ్ అయ్యాను అంటున్నాను. ఇలాంటి ఒక స్కామ్ కి రియల్ లైఫ్ లో. ఓకే ఓకే, నాతో పాటు చాలా మంది అలా అయ్యారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాలో నేను ఐఎమ్ ప్లేయింగ్ ద వన్ హూ బ్లఫ్స్ అండ్ హూ యాక్చువల్లీ చీట్స్ పీపుల్. రైట్, సో ఇలా దో నెంబర్ బిజినెస్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ ఉన్న ఒక వ్యక్తికి హీ ఫేసెస్ అ పర్సన్ హూ సిమిలర్ బేసికలీ. ఓకే, సిమిలర్ ఇన్ ద సెన్స్ నాట్ రిగార్డింగ్ ద స్కామ్స్, బట్ ఒక కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్, ఒక కోల్డ్ బ్లడెడ్ పర్సన్. ఆడి డబ్బు అంటే ఆడికి కూడా, వీడికి ఎంత ఇష్టం వాడికి ఎంత ఇష్టం. ఆడి ఎదురైనప్పుడు వీడి లైఫ్ ఎలా అప్సైడ్ డౌన్ అవుతుంది అండ్ హౌ హీ పుల్స్ ఆఫ్ అ ఫైనల్ థింగ్ ఇన్ ఆర్డర్ టు క్లోజ్ ఎవ్రీథింగ్ అనేది సినిమా. అండ్ యా, మీరు ట్రైలర్ లో ప్రోమోలో ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం చూసుకుంటే ఐ థింక్ సో మనీ ఇస్ అల్టిమేట్ అంటున్నారు. సో బ్లఫ్ చేస్తూ ఉన్నారు. రియల్ లైఫ్ లో అసలు నేను అడుగుదాం అనుకున్నా ఈలోపే మీరు చెప్పేశారు మీరు ఆల్రెడీ విక్టిమ్ అని చెప్పి. కానీ విక్టిమ్ కాకుండా నిజంగా బ్లఫ్ మాస్టర్ కూడా ఎప్పుడైనా అయ్యారా రియల్ లైఫ్ లో? అవుతాం కదండి. అంటే ఏ రకంగా అంటే ఐ థింక్ ఎవ్రీవన్ ఇస్ అ బ్లఫ్. మీరు కూడా చేసే ఉంటారు. అంటే బేసికలీ ఎవరైనా మనం ఫ్రెండ్స్ తో రాకూడదు, ఎవరితో ఇష్టం లేనితో పిలిచినప్పుడు రాకూడదు అన్నప్పుడు ఏదో ఒక స్టోరీ అల్లుతాం, ఒక బ్లఫ్ చేస్తాం, అది కాదు ఇది ఇది అని. అంటే ఐ థింక్ ఎవ్రీవన్ ఇస్ అ బ్లఫ్ మాస్టర్. అంటే మన పేరెంట్స్ సార్ అబద్ధాలు చెప్తాం. అబద్ధం అంటే ఇన్ ద సెన్స్ వీ ట్రై టు కవర్ అప్ ఇట్ ఇన్ సచ్ వే, చాలా కాన్ఫిడెంట్ గా. అదే బ్లఫింగ్ కదా. అబద్ధం ఒకటి, బ్లఫింగ్ అంటే దాన్ని నిజమని నమ్మించేయడం ఒక విద్య. అదే బ్లఫ్ మాస్టర్ బేసికలీ. సో ఇందులో ఒక డైలాగ్ ఉంది అంటే అబద్ధం చెప్పాను మోసం చేయలేదు అని అప్పట్లో మహేష్ బాబు అతడు మూవీలో అన్నట్టు. అంటే ఇది మోసమా అబద్ధమా? వాట్ ఇస్ ఇట్? మోసమే. మోసం. బ్లఫింగ్ ఇస్ మోసం. మోసం, మోసం చేస్తున్నాడు. సో ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడమే మోసం. మోసం, కరెక్ట్. సో బేసికలీ నేను ఒక అబద్ధాన్ని నిజమని నమ్మిస్తా ఉంటాను. ఇందులో డైలాగ్ ఉంది, ఒక అబద్ధం చెప్పాలంటే అందులో ఎంతో కొంత నిజం ఉండాలని. సో ఒక అబద్ధం చెప్పేటప్పుడు అందులో కొన్ని ఫ్యాక్ట్స్ నిజాలు చెప్తే ఆటోమేటిక్ అబద్ధం కరెక్ట్ అయిపోతుంది అవతల వాళ్ళకి. సో అలా చాలా చేస్తాడు ఈ సినిమాలో చేసి ఫైనల్లీ చీట్స్ పీపుల్, స్కామ్ చేస్తుంటాడు, కాన్ చేస్తుంటాడు. అండ్ ఒక పాయింట్ లో మంచిగా తగులుతాడు ఒకడు, తగిలి స్టోరీ అక్కడ నుంచి టర్న్ అయ్యి వండర్ఫుల్ ఫిల్మ్ అండి. చాలా బాగా వచ్చింది. విఆర్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ద ప్రోడక్ట్ అండ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. సో మూవీ గురించి మీరు ఇంత ఎక్సైట్ అవుతున్నారు, ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా, అసలు యాక్చువల్ గా ఈ మూవీ సునీల్ గారు చెయ్యాలి అని చెప్పేసి బయట చాలా టాక్ వచ్చింది, బట్ అది మీ దగ్గరికి ఎలా వచ్చింది, దాన్ని మీరు ఎలా విన్నప్పుడు ఎలా యాక్సెప్ట్ చేశారు?
అంటే అవునండి, ముందు సునీల్ గారికి వెళ్ళింది. అయితే ఫర్ అన్నోన్, అంటే నాకు రీజన్స్ కరెక్ట్గా తెలియదు, అంటే వై డింట్ హ్యాపన్ అని. అది ప్రాబ్లీ డేట్స్ ఇష్యూస్ ఏమైనా అయ్యి ఉండొచ్చు. ఫార్చునేట్ అంటే నాకు అవన్నీ పక్కన పెడితే నాకు ఆనందించాల్సిన విషయం అంటే అది నా దగ్గరికి వచ్చింది, ఫైనలీ నా ల్యాప్ లో పడింది అది. సో ఎందుకు ఎందుకు వచ్చింది అని ఆలోచించేకంట వచ్చింది అని ఆనందం ఎక్కువైపోయింది. సో అందులో ఎక్కువ వెళ్ళలేదు, బట్ ఐఎమ్ వెరీ వెరీ ఫార్చునేట్ ఆ విషయంలో. అంటే శివలంక కృష్ణప్రసాద్ గారు అంత పెద్ద ప్రొడ్యూసర్, జెంటిల్మెన్, తర్వాత కమల్ హాసన్ గారితో సమ్మోహనం మన రీసెంట్ హిట్, ఎప్పటి నుంచో ఉన్నారు ఆయన, చాలా పెద్ద ప్రొడ్యూసర్. అలాంటి ఒక బ్యానర్ ప్రజెంట్ చేస్తుంది రమేష్ పిల్లయ్య గారు అని, తమిళనాడు ప్రొడ్యూసర్ ఆయన, చాలా పెద్ద సినిమాలు చేస్తున్నాడు ఇప్పుడు తమిళ్లో ఆయన. హీస్ అ వెరీ బిగ్ ఫైనాన్షియర్ అండ్ ప్రొడ్యూసర్ ఇన్ తమిళనాడు. ఆయన ఫస్ట్ సినిమా ఇది. సో అలా చాలామంది పెద్ద హెడ్స్ ఉన్నారు ఇందులో, అందరికంటే చిన్నోడు నేనే, ఒక ప్యూని ఎవరు అందరికంట. సో అలాంటి ఒక దాంట్లో పడ్డం, ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ అబౌట్ దట్. రైట్. యాక్చువల్గా ఇది ఒక తమిళ మూవీ రీమేక్ కదా సత్రంగట్టే, చూసారా మూవీని? అంటే 2015 చూసాను ఒకసారి, నాకు అప్పుడే నా దగ్గరకు వచ్చింది ఇది రీమేక్ చేద్దామని, ఎవరో ద్వారా ఎవరో నుంచి వచ్చింది. 2014 సంథింగ్ ఎప్పుడు రిలీజ్ అయింది ఆ టైంలో నాకు అప్రోచ్ అయ్యారు ఎవరు, అప్పుడు చూడమని చెప్పారు. చూశాను, అంత బాగుంది అని అనుకున్నాను. వాళ్ళు అన్నారు రీమేక్ రైట్స్ కి మీరు ఒక మీరు పెడితే అని అన్నారు. నేను పెట్టడం ఏంటి, నా దగ్గర డబ్బులు, ఐ మీన్ లైక్ వై వుడ్ ఐ డూ దాట్, మీకు నచ్చితే నేను చేస్తానన్న పాయింట్ లో అయిపోయింది. అగైన్ తిరిగి 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 సర్కిల్ ఆఫ్ లైఫ్ మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చింది ఆ సినిమా. డిఫరెంట్ డైరెక్టర్ తోటి, డిఫరెంట్ ప్రొడక్షన్ తోటి. ఎగ్జాక్ట్లీ, డిఫరెంట్ ప్రొడక్షన్, ఇంకా బెటర్ లైక్. ఈసారి నన్ను ఎవరేం అడగలేదు, డైరెక్ట్ యాక్ట్ చేయమన్నారు. సో ఇట్స్ లాట్ మోర్ ఈజీయర్. సండే, ఆల్రెడీ మీరు ఆ మూవీ చూసారు కాబట్టి దాని ఇంపాక్ట్ ఏమన్నా ఉండిందా మీలో, లేకపోతే ఎంటైర్లీ దిస్ ఇస్ సత్యదేవ్? అప్పటికే 2.5 ఇయర్స్ అయిపోయిందండి చూసి. సో ఐ డోంట్ థింక్ అది నాకు లేదు, అండ్ కావాలని మళ్ళీ చూడలేదు నేను. కరెక్ట్. ఎందుకంటే as an actor you get influenced, okati chusam ante comparison start chestaru, comparison ante manake lopala ippudu aa scene out ostundi evaru adi chestunnadu already chuste mana version bayataki raadani na film feel avutha. Ante it's better na version nen cheyalani nenu I didn't watch the film. Okay. And trailers adi chusin tarvata kuda sunil gari kante kuda adi satyadev ki baaga apt ayindi, endukante sunil gari ki already unna image oka కామెడీ హీరో లాగానే కాబట్టి దీనికి ఈ లుక్ కి లేదంటే గనక అసలు ఈ థీమ్ కి సత్యదేవే బాగా యాప్ట్ అనే మీరు కూడా వినుంటారు. సో ఇలాంటి ఫీడ్బ్యాక్ రావడం, సో హౌ డస్ ఇట్ ఫీల్? ఫీల్స్ గుడ్ అండి. అంటే కాకపోతే అది కంపారిజన్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. అంటే అది ఎవరు చేసినా అంతే బాగుంటుందేమో. లక్కీలీ అది ఆ డైలాగ్స్ అవన్నీ బాగా పాడడం, అంటే ఎంటర్ క్రియేట్ గోస్ టు గోపీ గణేష్ ఫర్ దాట్. అంటే ఆయన క్యారెక్టర్ అలా డిజైన్ చేశాడు. అంటే ఇది చాలా కాన్ఫిడెంట్ క్యారెక్టర్. అంటే అవతల వాళ్ళకి మనం చూపించే కాన్ఫిడెన్సే కదా వాళ్ళకి, అరే వీడింత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఏంటి, వీడు కాన్ఫిడెంట్ అంటే అది నిజమై ఉండొచ్చు. అంటే బేసికలీ మోసం అనేది సార్ మా ప్రోడక్ట్ కొనండి సార్ అని అవడండు. అంటే అలా అన్నా కూడా మనకి ఏంటి, వీడే ఆ ప్రోడక్ట్ కాన్ఫిడెంట్గా లేడనిపిస్తుంది యూజువలీ. ఆడు చాలా కాన్ఫిడెంట్, నా ప్రోడక్ట్ చాలా బాగుంటుంది అని కాన్ఫిడెంట్ చెప్తే యూజువలీ మనకు ఒక తెలియని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఆయన ఆ విధంగా డిజైన్ చేశాడు ఆ క్యారెక్టర్ని. క్రెడిట్ గోస్ టు హిమ్. సీ జస్ట్, అంటే ఆయన రాసిన దాన్ని నేను లైక్ తెర ముందు నేను చేశాను. సో తెర వెనకాల హీరో అతనే. అండ్ ఆ డైలాగ్స్ కూడా హీఈస్ వండర్ఫుల్ విత్ ద పెన్. అంటే ఇన్ఫ్యాక్ట్ అన్ని రాసేసుకున్నాడు, రెడీగా ఉన్నాడు ఆయన. ద ఎంటర్ స్క్రిప్ట్ వాజ్ రెడీ, డైలాగ్స్ వర్ రెడీ, బట్ ప్రతిసారి ఏదో చేయాలి. మా మేము లొకేషన్కి వెళ్ళినప్పటికి మేము మాకు 7 o'clock కాల్ షీట్ అయితే ఆయన 5:36 వచ్చేసి ఎక్కడ గోపెన్ నాయుడు అంటే ఎక్కడో షెట్ కింద కూర్చొని మళ్ళీ దాన్ని అలా ఏదో చేస్తూనే ఉంటాడు. అంటే ఆ తపన పడతా, హీస్ ద డైలాగ్ రైటర్ ఫర్ ద ఫిల్మ్. అండ్ ఇన్ఫాక్ట్ మీరు కామెంట్స్లో వాటిలో చూసినట్టయితే చాలా మంది పూరి గారు రాసిన డైలాగ్స్ లా ఉన్నాయి, పూరి గారు సినిమా లా ఉంది అంటే ఐ థింక్ దట్స్ బికాస్ ఆఫ్ గోపీ గణేష్. ఎంత ముందర నుంచి ట్రావెల్ చేస్తూ వచ్చారంటే ఈ మూవీకి మీరు యాప్ట్ అని ఆయన కనిపించాలి అని, అంటే అసలు ఎప్పటి నుంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు మిమ్మల్ని తీసుకోవాలి అని చెప్పి? నేను గోపి అన్న ఒక సినిమా చేయాల్సి ఉంది ముందు, అన్ఫార్చునేట్లీ అది ముందుకెళ్ళలేదు, ఆగిపోయింది. అప్పటి నుంచి మేము ట్రావెల్ అవుతున్నాం, అంటే అడపదడప కలుస్తూనే ఉన్నాం. అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటాడు, సరదాగా కలిసి అన్న ఎలా ఉంది ఇదంతా ఓకే అయిపోయింది. దెన్ ఈ సినిమాకి సంబంధించి ఫ్రమ్ ద బిగినింగ్ హీ వాంటెడ్ మీ, అంటే నేనుంటే బాగుంటుందని అనుకున్నాడు ఎప్పుడు. సత్యను ఉంటే బాగుంటుంది, బట్ పెద్ద ప్రొడ్యూసర్స్ అంటే సి అది ఎవరిని మనం తప్పనలేము, బికాస్ పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఎవరైనా వస్తారు, ఏ హీరో అయినా ముందుకు వస్తారు. అలా చాలామంది లీడ్ యాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది ఇది, వెళ్ళి వాళ్ళకి ఇష్యూ అంటే లైక్ డేట్ ఇష్యూస్ ఆ టైం కుదరక అలా నడుస్తా ఆగుతా, అంటే ఐ మీన్ ఇట్ వాస్ నాట్ గోయింగ్ అహెడ్. ఫైనల్లీ గోపి అన్న, అంటే ఎప్పటికప్పుడు నేను వస్తూ వెళ్తూ ఈ ఆఫీస్కే వస్తూ ఉండేవాడిని, ఇది గోపి అన్న ఆఫీస్, ఇక్కడికే వస్తూ వెళ్తూ ఉండేవాడిని.
దెన్ వన్ ఫైన్ డే అతను హీ థాట్ సత్య ఇలా కాదు అని నేను గువా గురికి షూట్లో ఉన్నాను అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఒక వచ్చి వెళ్ళిపోతావు ఆఫీస్ కంటే వచ్చా నాతో ఒక హాఫ్ అన్ అవర్ తను వీడియో షూట్ చేసాడు ఆ సినిమాలో డైలాగ్స్ యాక్చువల్లీ ఇప్పుడు నేను ఏవైతే డైలాగ్స్ ఈరోజు ట్రైలర్లో చూసారో అవి నేను ముందే ఒకసారి టెస్ట్ షూట్ చేసాం చేసి ఓకే సత్య నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటే నేను ఎందుకు చేసాడో నాకు తెలీదు లైక్ ఐ హ్యాడ్ నో క్లూ అయిపోయిన తర్వాత దాని అంతటిని ఒక ట్రైలర్లో కట్ చేసి ఆ వీడియో ఒక ట్రైలర్లో పెట్టి శదరంగ పెట్టే ట్రైలర్లో నన్ను రీప్లేస్ చేసి ఒక ట్రైలర్ కట్ చేశాడు కట్ చేసి ప్రొడ్యూసర్స్ చూపిస్తే వాళ్ళకి బీభత్సంగా నచ్చి దెన్ ఐ థాట్ ఓకే హీఈస్ యాప్ట్ ఫర్ దిస్ సినిమా దెన్ ఐ థింక్ వీ షుడ్ గో విత్ దిస్ గై అండ్ లాస్ట్లో దే టుక్ ఎ కాల్ అలా వచ్చింది సో చాలా కష్టపడ్డాడు ఆ విషయంలో నా గురించి అంటే మీరు కొన్ని సెంటిమెంట్స్ని లేదంటే కనుక కొన్ని విషయాల్ని బాగా నమ్ముతారా అంటే డెస్టినీని కానీ అట్లాగా అంటే ఎలా అండి అంటే దానే దానే పెళ్లి కాహే కానీ వాళ్ళక నామ్ అంటారు కదా సో ప్రాబబ్లీ ఇది మీ పేరు మీదనే రాసేస్తుందేమో ఎందుకంటే 2014-15 ఒకసారి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి తర్వాత పెద్ద పెద్ద హీరోస్ దగ్గరికి వెళ్ళి కూడా ఫైనల్ గా మళ్ళీ మీ దగ్గరికి వచ్చింది అనగానే ఎలా అనిపిస్తుంది యా ప్రాబబ్లీ అయి ఉండొచ్చు అంటే అలా ఏమి ఉండదు ఇట్ హ్యాపెన్స్ అంటే వాట్ ఐ బిలీవ్ ఇస్ అంటే ఐ బిలీవ్ ఇన్ కాన్సెప్ట్ కాల్ లా ఆఫ్ అట్రాక్షన్ బేసికల్లీ సీక్రెట్ అని ఒక ఒక కాన్సెప్ట్ ఉంటుంది బుక్ ఉంది ఆ బుక్ నేను చాలా దాన్ని ఇప్పుడు 2008 నుంచి ఫాలో అవుతున్నాను సో దాని ప్రకారం ఏంటంటే నువ్వు మనసావాచ కర్మ ఏదైనా ఒకటి కోరుకుంటే అది గ్యారంటీ జరుగుద్ది అని ఒక చిన్న సింపుల్ కాన్సెప్ట్ బట్ దేర్ ఇస్ దానికి చాలా డెప్త్ ఉంది ఫిలాసఫికల్ పర్సన్ మీరు అంటే కొంచెం ఏమో అంటే నాకు తెలీదు అప్పుడప్పుడు అవన్నీ వస్తుంటాయి సో ఏంటి ఇలా మాట్లాడుతున్నాను అనిపిస్తుంది బట్ యా సమ్ వాట్ ఐ థింక్ సో ఆ యాంగిల్ ఉంది సో దాని ప్రకారం ఐ థింక్ ప్రాబ్లీ యా ఐ వాజ్ అట్రాక్టింగ్ ఇట్ ఎక్కడో ఈ సినిమా నాకే ఉంటే బాగుండు అని అలా నా లైఫ్లో చాలా జరిగాయి నేను అనుకున్న నా దగ్గర రావడం అని నిజంగా చెప్పాలంటే ఈ సినిమా నేను వస్తుందని అయితే అనుకోలేదండి వస్తే చాలా బాగుంటుంది అలా అనుకుంటున్నా కానీ అంటే గోపి అన్న అనుకున్నంత నేను అనుకోలే ప్రాబ్లీ ఆయన ఫ్రీక్వెన్సీ వర్కౌట్ అయినా వచ్చాను అంటే ఆయన నేనుండాలని అనుకు ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కువ స్ట్రాంగ్ ఉండింది సో ఐఎమ్ హియర్ ఓకే సో ఏం నేర్చుకున్నారు ఈ మూవీ నుంచి లైఫ్ లెసన్స్ కానీ లేకపోతే యాక్టింగ్ నుంచి కానీ అంటే అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరికి తెలుసు యు ఆర్ ది బెస్ట్ యాక్టర్ అని సో ఫర్ ఇప్పుడు ఉన్న టైం సినిమా నుంచి అంటే బేసికలీ ఈ సినిమా ఒక యాక్టర్ ఒక విందు భోజనం లాంటిది అండి ఇది అంటే అన్నీ ఉంటాయి ఎవ్రీథింగ్ అంటే ఫర్ యూ టు మనకు ఉంటుంది కదా యాక్టర్స్గా ఒక మంచి క్యారెక్టర్ పడితే అన్ని చూపి అన్ని షేడ్స్ చూపించవచ్చు అని ఈ సినిమా లాంటిది ఎమోషన్ ఉంటుంది కన్నింగ్ ఐ మీన్ లైక్ హిల్ బీ చీటింగ్ పీపుల్ అగ్రెసివ్నెస్ ఉంటుంది కన్నింగ్నెస్ ఉంటుంది ఎవ్రీ అంటే ఎవ్రీ ఎమోషన్ చూపించినా నాకు ఛాన్స్ దొరికింది అలాగే డిఫరెంట్ గెటప్స్ వేసాను ఒక పర్టికులర్ కోర్ట్ ఎపిసోడ్లో డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ వేసుకొని వస్తాను అంటే ఒక యాక్టర్గా ఒక సినిమాలో అన్ని చేసేటప్పుడు యుల్ ఫీల్ సో హ్యాపీ అబౌట్ ఇట్ సో యూ ఫీల్ కంప్లీట్ ఈ మూవీతో అయిపోయింది అని అనుకుంటున్నారా లేకపోతే ఇంకా ఏమన్నా మిగిలింది అని అనిపిస్తుంది చాలా మిగిలింది ఇట్స్ జస్ట్ ప్రాబ్లీ 2-3% ఆఫ్ ఇట్స్ జస్ట్ బిగినింగ్ కదా అంటే దట్ టు దిస్ ఫిల్మ్ ఇస్ మై ప్రాపర్ లీడ్ ఫిల్మ్ మిగతా అంటే జ్యోతిలక్ష్మి చేసున్నాను బట్ దాని తర్వాత గ్యాప్ తర్వాత లైక్ ఐమ్ కమింగ్ అప్ విత్ బ్లఫ్ మాస్టర్ అదే అంటే యూ గెట్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ ఫిల్మ్ చాలా నేర్చుకున్నాను అంటే ఇన్ఫాక్ట్ మళ్ళీ నా ఛాన్స్ వస్తే బ్లఫ్ మాస్టర్ మళ్ళీ చేస్తా అంత నాకు ఇష్టం వేరే వేరియేషన్ లో ప్రాబ్లీ ఎంత కొంత నేర్చుకుని ఉంటాం కదా ఓకే ఇలా కాదు ఇలా చేద్దామేమో ఉంటది కదా సంథింగ్ సో ఆ విధంగా సో చాలా గ్యాప్ వచ్చింది అన్నారు కదా ఎందుకు వచ్చింది అంత గ్యాప్ యాక్చువల్ గా సత్యదేవ్ కి గ్యాప్ రాలేదు ఐ వాస్ షూటింగ్ లైక్ కంప్లీట్ నేను లాస్ట్ 1.5 ఇయర్ లో నేను ఫస్ట్ గువా గోరింగ్ అనే ఫిల్మ్ చేశాను తర్వాత 47 డేస్ అనే ఫిల్మ్ చేశాను తర్వాత ఒక హిందీ ఫిల్మ్ చేశాను కాబూల్ వెళ్ళాను ఒక 30 డేస్ ఆఫ్ఘనిస్తాన్లో అంటే నేనే ఐఎమ్ ద లీడ్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఆఫ్ఘనిస్తాన్లో షూట్ చేశాను ఒక 30 డేస్ తర్వాత బ్లఫ్ మాస్టర్ చేశాను అంతరిక్షం చేశాను ఇప్పుడు నెక్స్ట్ వివేకాత్రయ మెంటల్ మంత్లో డైరెక్టర్ ఫిల్మ్ అవుట్ చేశాను సో 6 ఫిల్మ్స్ ఫర్ ద లాస్ట్ 1.5 ఇయర్ ఐ బీన్ బిజీ విత్ దెమ్ ఇట్స్ జస్ట్ దట్ స్క్రీన్ మీద చూసి సత్యదేవ్ ని చాలా టైం అయిపోయింది అంటే ఒక రకంగా అండర్ రేటెడ్ అని కూడా చెప్పొచ్చు అంటే మీరు అనుకున్నంత గుర్తింపు ఎందుకు రాలేదు అంటే అనుకున్నందుకు గుర్తింపు అంటే ప్రాబ్లం పడాలి కదండి అలాంటి ఒక ఫిల్మ్ అంటే ఈ ఈ ఫిల్మ్ అలాంటిది నాకు నేను అనుకుంటున్నాను అంటే గుర్తింపు అంటే ప్రాబ్లీ అంత పెద్ద అంత స్కోప్ ఉన్న ఫిల్మ్ పడితే కానీ ఆ గుర్తింపు అనేది రాదని నేను అనుకుంటాను సో ఈ ఫిల్మ్కి అయితే డెఫినెట్లీ అవన్నీ తీరిపోతాయి హ్యాపీగా చాలా చాలా బాగా వచ్చింది అండ్ లైక్ ఐవ్ సెడ్ ఇట్స్ అ ప్లాటర్ ఇట్స్ ఫుల్ మీల్స్ మొత్తం కాకతీయ ఫుల్ మీల్స్ ఫర్ ఎనీ యాక్టర్ అంటే జ్యోతిలక్ష్మి తర్వాత ప్రాపర్ గా రిలీజ్ అవుతుంది అంటే ఫుల్ లెంగ్త్ లీడ్ క్యారెక్టర్ అనేది మనం ఇదే అని చెప్పుకోవచ్చు కదా సో అసలు ఫస్ట్ మీ జర్నీ గురించి ఒకసారి సరదాగా మాట్లాడుకుందాం ఎలా స్టార్ట్ అయింది జర్నీ మిస్టర్ పర్ఫెక్ట్ తో స్టార్ట్ అయిందండి మిస్టర్ పర్ఫెక్ట్ లో ప్రభాస్ గారి ఫ్రెండ్ కింద చేశాను తర్వాత సీతమాటలో మహేష్ బాబు గారి ఫ్రెండ్ కింద చేశాను
తర్వాత అత్తారింటి దారిలో పవర్ స్టార్ గారితో పాటు ఒక ఫైట్ సీక్వెన్స్ చేసాం. అంటే చిన్న ఫైట్ సీక్వెన్స్ అది సిటీ సెంటర్ మాల్లో ప్రణీత అని భరత్రెడ్డికి ఒక బ్యాచ్ ఉంటుంది, అందులో మేము నేను ఒకడిని. సో ఆయన మమ్మల్ని కొడతారు. సో అదొకటి. తర్వాత ముకుందా చేశాను నెగిటివ్ క్యారెక్టర్, అసుర చేశాను నెగిటివ్ క్యారెక్టర్. తర్వాత మేనే ప్యార్ కియా ఫిల్మ్ చేశాను, అందులో ఒక మంచి లీడ్, అంటే ఐ వుడెంట్ కాల్ ఇట్ లీడ్ బట్ లీడ్ ఇన్ ద సెన్స్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. అంటే 25 ఇయర్ ఓల్డ్కి యాక్సిడెంట్ అయ్యి కామాలోకి వెళ్ళి 15 ఇయర్స్ అది మళ్ళీ లేపిస్తాడు. సో దాని అల్ బికమ్ అ 40 ఇయర్ ఓల్డ్. అది ఒకటి చేశాను. దెన్ ఐవ్ డన్ జ్యోతిలక్ష్మి, క్షణం, గాజీ, ప్లేడ్ క్యామియో అని అప్పట్లో ఒకటి ఉండేవాడు, మన ఊరు రామాయణం ప్రకాష్ రాజు గారితో ఆయన డైరెక్షన్లో. తర్వాత గోవా గోరింక, 47 డేస్, హిందీ ఫిల్మ్, బ్లఫ్ మాస్టర్ అండ్ అంతరిక్షం. సో ఇప్పటివరకు చాలా మూవీసే చేశారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేశారు, చిన్న రోల్స్ కానీ, పెద్ద రోల్స్ కానీ, సపోర్టింగ్ రోల్స్ కానీ, నెగిటివ్ రోల్స్ కానీ, చాలా రోల్స్ చేశారు కదా. జనరల్గా ఎవరైనా చూడంగానే అరే నువ్వు బాగున్నావు అది ఇది అని అన్న తర్వాత హీరోగా ట్రై చేయొచ్చు కదా అనగానే మనకి మైండ్లో ఒకటి పడిపోతుంది. సో ఫోకస్ ఓన్లీ హీరో మీద పెట్టకుండా చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే యూ వాంటెడ్ టు బీ అ పర్ఫార్మర్ ఆర్ హీరో? లీడ్ యాక్టర్ అవ్వాలని నాకు ఎప్పుడు, అంటే యాక్టర్ యాక్టర్ అనే ఎప్పుడు తిరిగేవాడిని. లీడ్ యాక్టర్ ఒక సినిమాలో అన్న థాట్ ఎప్పుడు ప్రాబబ్లీ రాలేదు. అయితే అసుర అన్న ఫిల్మ్ రవివర్మ అన్న నాకు మామూలుగా నా నేనంటే చాలా ఇష్టం ఆయనకి. సో తను అన్నాడు, సత్య నువ్వు ఎంతకాలం ఇలాగా ఒక యాక్టర్గా చేస్తూ ఉంటావు, సీ వాట్ యు వాంట్ టు బికమ్ అల్టిమేట్లీ, ఏంటి నువ్వు చేద్దాం అనుకుంటున్నావు అంటే ఐ వాంట్ బికమ్ అ గుడ్ యాక్టర్ అన్న, లైక్ ప్రకాష్ రాజ్ గారి లాగా అలా చెప్పాను. అంటే సీ దానికి ఇంకా ఏజ్ కావాలి. అప్పుడు నేను ఐ వాస్ 24-25 ఆ ఏజ్లో ఉన్నాను అప్పుడు. దెన్ హీ వాజ్ లైక్, ఎంతకాలం నువ్వు అంటే ఇంకో 10 ఇయర్స్ నువ్వు అవన్నీ చేసుకొని వెళ్ళే టైంకి నీకు టైం అయిపోద్ది. సో రాదర్ బికమ్ అ లీడ్ యాక్టర్ అయిన ఫిల్మ్. నువ్వు లీడ్ యాక్టర్ అయిపోతే నీకు చాలా మటుకు చిన్న చిన్న వివరు ఇంపార్టెంట్గా ఇస్తారు. సో అది చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు అన్నాడు. ఫర్ ద ఫస్ట్ టైం ఆ రోజు నేను థాట్ వచ్చింది నాకు. 10 డేస్లో నాకు జ్యోతిలక్ష్మి ఆడిషన్ పిలిచారు. ఎగ్జాక్ట్లీ. సో ఐ ఫీల్ ఆ రోజు వరకు నాకు అసలు ఆ థాట్ ప్రాసెస్ ఓపెన్ అవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం లైక్ ద లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్లో ఫర్ ద ఫస్ట్ టైం నేను అప్పుడు ఐ థాట్ ఓకే వై నాట్ అ లీడ్ యాక్టర్, ఎందుకు చేయకూడదు, నేను చేయొచ్చు కదా అని చెప్పి అనుకున్నా. అంతే 10 డేస్లో నాకు జ్యోతిలక్ష్మి కాల్ వచ్చింది. అంటే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే పిచ్చి ఉండడం, చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇంటి నుంచి పారిపోవడం ఇట్లాంటివి ఏమీ లేవు? ఎలా వచ్చారు అసలు ఈ ఫీల్డ్లోకి? నేను వైజాగ్ అండి. మాది వైజాగ్లో నేను ట్రై చేస్తూ ఉండేవాడిని ప్యారలల్గా, చదువు వదిలేయడాలి అవన్నీ ఏం చేయలేదు. ఛాన్స్ వస్తే వెళ్దాం, కానీ వైజాగ్లో కొంచెం ఫుట్ ప్రింట్ తక్కువ, ఇండస్ట్రీ ఫుట్ ప్రింట్ ఎప్పుడు షూటింగ్స్ అవుతుంటాయి అంతే. కానీ నాకేమనిపించింది అంటే హైదరాబాద్ వచ్చి ఓన్గా ట్రై చేసుకునే అంత నాకు ఆప్షన్ లేదు. దెన్ ఐ హావ్ టు ఫైండ్ అ వే. అప్పుడు ఏం చేశానంటే ఒక ఇనిషియల్లీ ఒక జాబ్ తెచ్చుకుంటే నేను హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాను. సో నేను ఇంజనీరింగ్ చేశాను కంప్యూటర్ సైన్స్. సో నాకు దాని ద్వారా ఒక బెంగళూరులో ఫస్ట్ ఒక జాబ్ వచ్చింది. సో బెంగళూరులో కొన్నాళ్ళు చేస్తూ వీకెండ్ హైదరాబాద్ వచ్చి నేను ఫొటోస్ అవిస్తూ ఆడిషన్స్ ఇస్తూ వెళ్ళిపోయేవాడిని. అలాగే కొన్నాళ్ళకి ఇంక ఇక్కడ నుంచి వర్కౌట్ అవ్వట్లేదు, హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్లో కొన్నాళ్ళు జాబ్ చేశాను. చేసి ఫైనల్ ఐ లవ్ మై జాబ్, లైక్ కంప్లీట్లీ నేను వచ్చేసాను ఇందులోకి. బట్ ఇనిషియల్లీ ఇప్పుడు నేను ఒక వైజాగ్ లాంటి టూర్ నుంచి వచ్చి నేను ట్రై చేయాలి అంటే ఎంతో కొంత, అంటే లైక్ ఐ డింట్ హ్యావ్ మనీ అండ్ యాడ్ లైక్ ఫ్యూ థింగ్స్ టు టేక్ కేర్. ఆ విధంగా ఫస్ట్ బెంగళూరులో, అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చి అది నా జర్నీ. సో ఇప్పుడు పూరి గారితో మీ అసోసియేషన్ గురించి చెప్పండి. పూరి గారితో జ్యోతిలక్ష్మి నుంచేనండి. అంటే ఆ సినిమా నాకు రావడం నిజంగా ఐ థింక్ ఆ ఒక్క విషయంలో నేను చాలా చాలా లక్ అని చెప్పాలి. లక్ ఐ మీన్ ఆడిషన్ ఇచ్చాను, సార్కి చాలా బాగా నచ్చింది, నన్ను పిలిపించి. అప్పుడు నేను కొంచెం వెయిట్ ఎక్కువ ఉండేవాడిని, 90 కేజీస్ ఉండేవాడిని. సో పిలిచి కొంచెం లావున్నావు, కొంచెం తగ్గొస్తావా అని అడిగారు ఆయన. నాకు అప్పటికి తెలియదు లీడ్ యాక్టర్ అని, నేను ఇంకా నెగిటివ్ రోల్ అనుకుంటున్నాను. ఆయన అసలు ఆయన ఎందుకు నన్ను పిలుస్తాడు అన్న ఉద్దేశంలో ఉన్నాను. పూరి గారు లాంటి ఒక డైరెక్టర్ నన్ను ఎందుకు పిలుస్తాడు? తర్వాత ఒక 2 మంత్స్ తర్వాత 16 కేజీస్ తగ్గి వచ్చాను నేను. వచ్చి అప్పుడు చెప్పాడు ఆయన, 2 మంత్స్ వరకు నాకు ఐ హ్యాడ్ నో క్లూ దట్ ఐ విల్ బి ది లీడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని. అప్పుడప్పుడు లైక్ వాట్ యూ డూయింగ్, తగ్గుతున్నావా ఇలా అంటా ఉండేవారు. అప్పుడు మధ్యలో వచ్చి వెళ్తా ఉండేవాడిని. ఒక 1 మంత్ తర్వాత చూసారు 8 కేజీస్ తగ్గా, ఆహా ఏంటి ఇంత ట్రాన్స్ఫార్మ్ అయ్యో, ఇంకా ఇంకొంచెం ట్రై చేయన్నారు. ఇంకో 1 మంత్ లో 8 కేజీస్ తగ్గాను. సో టోటలీ ఐ లాస్ 16 కిలోస్ బేసికల్లీ. సో మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటారా? చాలా. ఐ నాట్ బికాజ్ యూఆర్ ఇన్ టు దిస్, బట్ అదర్వైజ్ ఆల్సో ఇష్టమా సినిమాలు అంటే? మీ ఫేవరెట్ హీరో ఎవరు? మెగాస్టార్ గారు అండి. చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. అది పాటికి నేను అసలు ఒక ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను, అంటే ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం.
ఇంకంతే. ఆయన ఇష్టపడినలు ఎవరు ఉంటారు బేసికలీ. నేను ఏదో సరదాగా అంటే అమ్మంటే ఇష్టం అన్నట్టు చెప్తున్నా, మెగాస్టార్ గారు అంటే ఇష్టం అని. అంటే ఇన్ఫాక్ట్ లైక్ ఐ లవ్ హిమ్ అంటే హీఈస్ ద పైనీర్ ఆఫ్ అవర్ జనరేషన్. మేము చిన్నప్పటి నుంచి అందరూ ఆయన చూసే కదా, ఆయన సాంగ్స్, ఆయన యాక్టింగ్ చూసే, నాలాంటి వాళ్ళు అందరూ ఆయన చూసే ఇన్స్పైర్ అయ్యి దే వాంట్ టు డు సంథింగ్ ఇన్ దర్ లైఫ్ అలా. సో నాకు అందరికి, అందరి లైఫ్ కి చాలా క్లోజ్ గా అనిపిస్తూ ఉంటుంది చిరంజీవి గారి లైఫ్ జర్నీ. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? ఖాళీగా ఉంటారు. ఖాళీగా ఉంటాను, వర్కౌట్ చేస్తాను, ఏదైనా ట్రావెల్ చేస్తానేమో. అంటే ఎక్కువ ట్రావెల్ అంత లేదు, బట్ జస్ట్ వర్కౌట్ ఉంటుంది, తర్వాత స్టోరీస్ వింటూ ఉంటాను, బుక్స్ చదువుతాను, ఫిల్మ్స్ చూస్తాను. ఖాళీగా అయితే ఉండను బేసికలీ, ఖాళీ టైంలో ఖాళీగా ఉంటాను. సో ఏదో ఒకటి, ఏదో వ్యాపకం ఉంటుంది గ్యారంటీ, కంపల్సరీ. లైక్ అలా ఖాళీగా కూర్చునే చాలా తక్కువ, అంటే అలా కూర్చో అలా గాల్లో చూసి చూడడం అంటూ ఉండదు, ఏదో ఒకటి చేస్తాను ఉంటాను. సో అంటే బేసికలీ అంటే బయటికి వెళ్ళడం అదంతా కూడా కొంచెం తక్కువ, ట్రావెల్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి. అంటే ఎవరైనా డబ్బులు ఇస్తే వెళ్తాను. అంటే బేసికలీ ఐ లవ్ ట్రావెలింగ్. అయితే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో, నాట్ లైక్ సరదాగా అన్నాను, లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో నేను ఐ బీన్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ విత్ ఫిల్మ్స్. ఐ బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. మీకు చెప్పినట్టుగా ఆ ఫిల్మ్స్ అన్నీ నేను ఆక్యుపై అయిపోయినాను కంప్లీట్లీ. సో నాకు ఎక్కడ టైం దొరకలే, ఒక దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసే అంత. కంటిన్యూస్ ప్రాసెస్ కదా అది. సో అంటే ఎలా మేనేజ్ చేశారంటే, ఆల్మోస్ట్ మీరు 5-6 మూవీస్ పేర్లు చెప్పారు ఈ ఈ షార్ట్ గ్యాప్లో మీరు వర్క్ చేసింది అని చెప్పేసి. సో అన్నిటికీ ఒక డిఫరెంట్ లుక్ అని, ఒక డిఫరెంట్ స్టైల్ అని ఉంటుంది కదా. సో మేనేజ్ ఎలా చేసుకున్నారు అసలు? మేనేజ్ అంటే ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ దట్ అన్ని వేరీడ్ రోల్స్ చేశాను నేను. గోవా గోరింకా ఇస్ రామ్ కామ్, 47 డేస్ ఇస్ అ థ్రిల్లర్ కంప్లీట్లీ, ఒక యాక్షన్ ప్యాక్డ్ ఇంటెన్స్ ఫిల్మ్ అది. దట్ ఆఫ్ఘనిస్తాన్ ఫిల్మ్స్ అగైన్ వార్ బ్యాక్ డ్రాప్ డ్రామా హిందీ ఫిల్మ్ అది. Bluff Master is a con man. You have to cheat people, you have to be smart, yeah. You have to convince people that into buying them something which you want to sell. So Bluff Master is that. Antariksham oka astronaut chesanu. Again Vivek Athreya film ante ippude cheppakoddu because alinka announce cheyaledu, but again adi ante ee okka cinema lo kuda oka character ante okate ilanti cheyaledu, anni different unnai. So antariksham lo astronaut character chesaru kada, ante daniki emaina homework cheyadam, ante daniki special training emaina teeskunnara ante ela? So maaku oka 10-15 days mundu జీజు అని ఒక యాక్షన్ స్టంట్ కోఆర్డినేటర్, అంటే హాలీవుడ్ ఫిల్మ్స్ అని చేస్తున్నాడు ఆయన, బల్గేరియా అనుకుంటా, అక్కడి నుంచి వచ్చాడు. సో హీస్ ద స్టంట్ కోఆర్డినేటర్, స్టంట్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్. ఆయన వచ్చి ఒక బేసికల్ ఒక మినీ మోడల్ క్రియేట్ చేసి దాని లోపల రోప్స్ అన్ని చెప్పెట్టి మా నలుగురికి, నేను, వరుణ్, అదితి అండ్ రాజాకి ముందు నుంచి ఒక 10-15 డేస్ నుంచి, బికాస్ సినిమా అంతా మేము ఆల్మోస్ట్ హ్యాంగింగ్లోనే ఉంటాం. సో నాజియా వస్తుంది, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, సో బాడీ అలవాటు ఉండదు, ఆ బ్యాలెన్సింగ్ రైట్ ఉండాలి. సో ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు ఇలా వదిలేస్తే, అంటే రోప్స్ తో లాగినట్టు ఉండకూడదు కదా, యు హావ్ టు బి పర్ఫెక్ట్ స్పేస్ లో వెళ్తున్న ఫీల్, ఐ మీన్ 0G గ్రావిటీలో ఫ్లోట్ అవుతున్న ఫీలింగ్ రావాలి. సో దానికోసం అవన్నీ కొరియోగ్రాఫ్ చేసుకుని సంకల్పం ముందుగానే ఇలాంటివి కావాలి, ఇలా రోల్ అవ్వాలి, ఫ్లిప్ చేయాలి, గాల్లో ఫ్లిప్పింగ్ ఈ టైప్ అన్ని మాకు ముందుగానే ఒక 15 డేస్ ముందు నుంచి వర్క్ షాప్ లాగా అయ్యింది. సో దట్స్ హౌ వి వర్ ట్రైన్డ్, అంటే మొత్తం కంప్లీట్లీ వి వర్ ప్రిపేర్డ్ ఫర్ ద ఫిల్మ్. యా, so all excited about that character as well. Yeah, absolutely. Ante aa film lo twist annu gaani, it's a character which I haven't done before. Ante character paranga kuda kaadu, there is something, you have to watch it, chuste gaani ardham kada adi, right? So aithe ee 21st nunchi line ga maaku oka treat untund anamata Satyadev. Yeah, 21st nunchi, December 21st Antariksham, December 28th is my film. So please do watch, and I need all of your support, and అందరూ వచ్చి ఈ సినిమా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అండ్ యుల్ ఆల్ లవ్ ఇట్ ఫర్ షూర్. సో ఆ ఎక్సైట్మెంట్ అంతా కూడా మీ ఫేస్ లో కనిపిస్తుంది, అండ్ ఇదే హ్యాపీనెస్ నిజంగా ఈ సక్సెస్ తర్వాత కూడా మీకు కంటిన్యూ అవ్వాలి అని చెప్పి. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ అంటే ఇప్పటి వరకు మీరు ఈ 1.5 ఇయర్స్ ఏదైతే బిజీగా ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు స్లోలీ 1 after ది అదర్ రిలీజ్ కి ఉంటాయి కాబట్టి, సో ఇంకా ప్రాబబ్లీ మాకంటే ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ సత్యదేవ్ ని ఫ్రీక్వెంట్ గా చూసే అవకాశం మాకు వస్తున్నందుకు వస్తాయి. సో ఆల్ ది వెరీ బెస్ట్. Hi viewers, this is Satyadev. Please subscribe to Aadhan Telugu.